హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెలైకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ రైతుల గురించి అది విద్యుత్ గురించి చంద్రబాబు మాట్లాడడమా దెయ్యాలు వేదాలు వల్లించినట్లు పిశాచాలు సంకీర్తనలు ఆలపిస్తున్నట్లు అమావాస్య అర్ధరాత్రి ఆ భూత్ బంగ్లా నుంచి అకాల రోదనలేవో వినిపిస్తున్నట్లు వ్యవసాయానికి కరెంటు మేటర్ల మీద చంద్రబాబు వాదన చదువుతూ ఉంటే ఇలాగే రకరకాల ఫీలింగ్స్ ఒపీనియన్స్ చేంజ్ చేసుకోకపోతే పొలిటీషియన్ ఎలా అవుతాడని అంటాడు కదా కన్యాశుల్కం గిరీశం చంద్రబాబు గిరీశానికి మొత్తాత టైపు నిజానికి ఏదైనా అంశం మీద రాజకీయ పార్టీకి ఓ స్థిర విధానం అవసరం లేదా ఒక నాయకుడు తను చేసిన దానినే తను తప్పుపట్టి ఖండించాలా అసలు కరెంట్ అనే అంశం మీద చంద్రబాబుకు ఎవరిని విమర్శించే నైతికత లేదు ఉండదు గతంలో తన ఆచరణ తీవ్రత అది వ్యవసాయ పుంపు సెట్లకు మీటర్లు పెడితే అవి ఉరితాళ్ళు అని చంద్రబాబు తాజాగా మొత్తుకుంటున్నాడు రైతులను చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు జస్ట్ అలా ఓసారి గతంలోకి వెళితే ఇదే చంద్రబాబు తన హయాంలో విద్యుత్ సంస్కరణలని భుజానం మోశాడు ఈ విషయంలో చంద్రబాబుని మించిన తోపు లేడని ప్రపంచ బ్యాంక్ కూడా కితాబునిచ్చింది అప్పటి విద్యుత్ సంస్కరణల చట్టాన్ని అత్యధికంగా ప్రమోట్ చేసింది చంద్రబాబే కరెంటు వ్యవస్థను ట్రాన్స్కో జెన్కో డిస్క్ ఎములుగా చీల్చింది తనే సబ్ స్టేషన్ వారీగా ప్రైవేటీకరణకు ప్లాన్లు రచించింది ఆయనే ఛార్జీలు ఎడాపెడా పెంచేసి ఆందోళనకు దిగిన వాళ్లపై కాల్పులు జరిపింది ఆయనే వేలాది మంది రైతుల మీద కరెంటు దొంగలుగా ముద్రవేసి కేసులు పెట్టి సంఖ్యలు వేసి జైళ్లలో పారేసింది తనే కరెంటు బకాయిల పేరిట కనెక్షన్లను కత్తిరించేసి వాళ్ల ఉసురు పోసుకున్నది ఆయనే ఆయన భుజాన మోసిన విద్యుత్ విధానంలో ఉన్నదే పంపు సెట్లకు మీటర్లు అనేది అప్పట్లో వ్యవసాయ కరెంటును ఏడు గంటలకు కుదించేసి రైతులెవరూ ఎక్కువ కరెంటు వాడకుండా నిర్ణీత గడువు కాగానే కరెంటు ఆగిపోయేలా స్టేషన్లలో ప్రత్యేకంగా పరికరాలు బిగించింది తనే చెప్పుకుంటూ పోతే చంద్రబాబు కరెంటు కథలు పీపీఏల దారుణాలు ప్రైవేటు కరెంటు కొనుగోలు అక్రమాల దగ్గర నుంచి కోకొలలు ఇప్పుడు ఈ సారు గారు కారుస్తున్న మొసల కన్నీరు చూస్తూ ఉంటే జాలితో కూడిన వస్తోంది అలాగని జగన్ విద్యుత్ విధానాలు బాగున్నాయని కాదు కానీ ఓ ప్రతిపక్ష నేతగా పిన్ పాయింట్గా జగన్ సర్కార్ తప్పుడు విధానాలని ఎక్కడ విమర్శించాలో అక్కడ విమర్శించాలి అంతే తప్ప ఒకప్పుడు తనే ఎడాపెడా ఆచరణలోకి తీసుకొచ్చిన విధానాలను తనే తిట్టుకోవడం ఏంటి రాజకీయంగా అంత దిగజారాల్సిన దుర్గత ఏంటి సెట్లకు మీటర్లు పెట్టగానే ఉచిత కరెంట్ ఆపేస్తారా లేదు కదా కాకపోతే రైతుల వారీగా కరెంట్ వాడకాన్ని లెక్కేసి ఆ డబ్బును రైతుల ఖాతాల్లోకి వేయాలనేది కేంద్ర ప్రభుత్వ కొత్త విధానం అది అమలు చేయాలని రాష్ట్రాల మెడలపై కత్తులు పెడుతోంది మోదీ ప్రభుత్వం చంద్రబాబు మోదీని పల్లెత్ మాట అనడు భయం నిజానికి మోదీ ప్రతిపాదిత వ్యవసాయ కరెంటు విధానంలోనే ఆచరణాత్మక లోపాలు బోలాడు వాటిని కూడా చంద్రబాబు తప్పుపట్టాడు విశ్లేషించాడు రాజకీయంగా అవసరం కాబట్టి జగన్ను తిట్టిపోస్తే సరే జగన్ను తిడితే తిట్టాడు కానీ అందులో నాణ్యత గతకాలపు తన ఆచరణ మీద సోయి కూడా అవసరమే కదా అవన్నీ ఆలోచిస్తే చంద్రబాబు ఎందుకు అవుతాడు అంటారా అని